చైనా దేశంలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని నాశనం చేస్తుంటే డ్రాగన్ కంట్రీ మాత్రం ప్రపంచ చూపు మరల్చేందుకు గాల్వాన్ లోయను వాడుకుంది. దాయాది దేశం ఇండియాపై విషం కక్కింది. జూన్ 15 గాల్వాన్ వ్యాలీలో దురాక్రమణకు పాల్పడి భారత సైనికులతో ఘర్షణకు దిగింది. ఈ క్రమంలో భారత్ 20 సైనికులను కోల్పోయింది. అదే సమయంలో డ్రాగన్ సైనికులు కూడా భారత జవాన్ల చేతిలో 50 పైనే ప్రాణాలు వదిలారని ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే ఇప్పటివరకు చైనా అధికారికంగా సైనికుల మరణాల లేఖపై నోరు మెదపలేదు. ఎంతో కాలం దాచలేనన్న చందంగా ఇప్పుడు మళ్లీ చైనాలో గాల్వాన్ ఘర్షణల అంశం హాట్ టాపిక్గా మారింది. తాజాగా చైనాలోని ఒక శ్మశాన వాటికలోని సమాధిరాయి ఫోటో నెట్టింట్లో వైరల్గా మారింది. చైనీస్ ఇంటర్నెట్ వీబో అకౌంట్లో సైనికుడి సమాధిరాయికి సంబంధించిన ఫోటో ప్రత్యక్షమవడంతో ఆ ఫోటో చైనా భారత్ సోషల్ మీడియాలలో వైరల్ అయింది. సమాధిపై మాండరిన్ భాషలో 69316 దళాల సైనికుడు పింగ్నాన్ ప్యూజియన్ అని రాసి ఉండడం గమనార్హం. అంతేకాదు జూన్ 2020 భారత సరిహద్దు దళాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో వీర మరణం పొందారు. మరణానంతరం కేంద్ర సైనిక కమిషన్ జ్ఞాపకం చేసుకుందని కూడా ఉంది. పైగా 2020 ఆగస్టు 5 దక్షిణ జిన్జియాంగ్ మిలిటరీ రీజియన్లో ఈ సమాధిని నిర్మించినట్లు ఫోటో తెలుపుతుంది. మరణించిన సైనికుడు 19 వాడని, అతడు 2001 డిసెంబర్లో జన్మించినట్లు సమాధి మీద రాసి ఉంది.